హాయ్ ఫ్రెండ్స్, శ్రీను హియర్. వెల్కమ్ టు శ్రీన్యూస్. ఇవాళ మీరు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మేము ముందుకు వచ్చానండి. వీడియో పూర్తిగా చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు అనేది లైక్స్ రూపంలో చూపిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఫస్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే ఓంకార్ గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇది రియల్ గా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో ఎవరికైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఈ ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి. ఓంకార్ గారు నెక్స్ట్ టీవీ షోస్ లలో గాని, ఓంకార్ గారు నెక్స్ట్ ఫిలిమ్స్ లో గాని, వోక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నెక్స్ట్ టీవీ సెక్షన్ లో గాని, సినిమా సైడ్ గాని ఎక్కడైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా యూజ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఆ బ్యానర్ కి వర్క్ చేయాలనుకుంటే కంపల్సరీ ఈ అప్డేట్ అయితే యూజ్ చేసుకోండి. వోక్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. info@wokeentertainments.com కి మీ రెజ్యూమ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మీరు రెజ్యూమ్స్ అనేది మెయిల్ చేయండి. కంపల్సరీ ఈ ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఓంకార్ గారు బిగ్గెస్ట్ షోస్ అయితే ప్లాన్ చేయబోతున్నారు. అండ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ తో పాటు బిగ్గెస్ట్ ఫిలిమ్స్ కూడా ప్లాన్ చేయబోతారు. వన్స్ వోక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మీరు జాయిన్ అయినట్లయితే కంపల్సరీ బిగ్గెస్ట్ ఫ్యూచర్ అనేది కంపల్సరీ ఉంటుందండి. సో డోంట్ మిస్. ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా రేర్ గా వస్తే యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే డి ఛాంపియన్స్ ఫైనల్లీ అఫీషియల్ గా న్యూ సీజన్ అనేది ఉండబోతుంది అని ఒక అప్డేట్ అయితే వచ్చేసిందండి. మనందరికి చాలా మంది ఈగల్లీ వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అయితే చాలా మందికి ఒక బిగ్గెస్ట్ డౌట్ కూడా ఉండేది, నెక్స్ట్ సీజన్ ఏమైనా ఉంటుందా ఉండదా, అసలు ఏంటి ఆడిషన్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి ఫైనల్లీ మనకి నెక్స్ట్ సీజన్ అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. డి ఆడిషన్స్ నెక్స్ట్ సీజన్ కి సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. రియల్ గా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. చాలా మంది సీవీస్ ఇన్స్టాగ్రామ్ కి కంటిన్యూ గా మెసేజెస్ చేసేవాళ్ళు, అలా నెక్స్ట్ సీజన్ లో మేము డాన్సర్ గా జాయిన్ అవ్వాలంటే ఎలా, మేము ప్రూవ్ చేసుకోవాలంటే ఎలా, మనకి ఆడిషన్స్ ఏమైనా అప్డేట్స్ ఉంటాయా ఉండవా, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో మా ముందుకు వచ్చేవాళ్ళు. సో వాళ్ళందరికీ రియల్ గా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. డి నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందండి. సో ఈ నెక్స్ట్ లెవెల్ డాన్స్ ఆపర్చునిటీ అనేది మీరు సొంతం చేసుకోవాలనుకుంటే కంపల్సరీ ఈ మంత్ 27th October 2020 మార్నింగ్ 9 AM కి రామానాయుడు స్టూడియోస్ నానక్రమగూడ హైదరాబాద్ మార్నింగ్ 9 AM కి కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఏజ్ లిమిట్స్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వాళ్ళు కంపల్సరీ పార్టిసిపేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. రియల్ గా ఇది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అండి. డి అనే స్టేజ్ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. అలాంటి స్టేజ్ ఒక ఆపర్చునిటీ ఇస్తుందంటే కంపల్సరీ యూజ్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. ఎందుకంటే డి స్టేజ్ నుంచి ఎంతో మందిని ఎక్కడెక్కడో మనం ఏ ప్లేసెస్ లో మనం చూసామో మనందరికి తెలిసిందే. హీరోయిన్స్, స్టార్ హీరోయిన్స్ పొజిషన్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, స్టార్ కొరియోగ్రాఫర్స్ పొజిషన్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలా మందికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఇచ్చింది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో గానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఫీల్డ్ లో గానీ. వాళ్ళు కోరుకున్న డ్రీమ్స్ ని చాలా వరకు తీర్చింది. సో వాళ్ళని మనం ఏ రేంజ్ లో చూసామో మనందరికి తెలిసిందే. సో అలాంటి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ వస్తుందంటే అస్సలు మిస్ చేసుకోకండి. డి నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. సో ఆ సీజన్ లో మీరు పార్టిసిపేట్ అయితే మాత్రం కంపల్సరీ విన్ అయితే, ఐ మీన్ ఆడిషన్స్ లో సక్సెస్ అయితే మాత్రం మీ ఫ్యూచర్ వేరే లెవెల్ లో ఉంటుంది. సో ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్ గా వస్తుంది కాబట్టి కంపల్సరీ యూజ్ చేసుకోండి. డి ఆపర్చునిటీస్ అనేది యూజ్ చేసుకుంటారని ఈ మంత్ డి ఆడిషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ డేట్ ఐ మీన్ డేట్ వచ్చేసరికి 27th October 2020 మార్నింగ్ 9 AM రామానాయుడు స్టూడియోస్ నానక్రమగూడ హైదరాబాద్. ఏజ్ లిమిట్ 18 to 24. డోంట్ మిస్. హో యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే మనకి ఇంకో బిగ్గెస్ట్ రియాలిటీ షో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి మనం ఎట్ ఎ టైం రెండు బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ చూసే అవకాశం ఉంది. ఒకటి డి అయితే, మరొకటి మనకి ఓంకార్ గారు డాన్స్ ప్లస్ అని చెప్పేసి బిగ్గెస్ట్ రియాలిటీ షోతో మనం ముందుకు రాబోతున్నారండి. ఓంకార్ గారు డాన్స్ షోస్ లలో, డాన్స్ రియాలిటీ షోస్ లలో ఎలాంటి బెంచ్ మార్క్ సెట్ చేశారో మన అందరికి తెలిసిందే. సో అలాంటి ఓంకార్ గారు మళ్ళీ చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత కి ఒక డాన్స్ షోతో మనం ముందుకు వస్తున్నారంటే అది ఏ లెవెల్ లో ప్లాన్ చేసి ఉంటారో మనందరికి తెలిసిందే. సో ఈ డాన్స్ ప్లస్ మనకి దీంట్లో కూడా ఆడిషన్స్ అనేది స్టార్ట్ అవబోతుంది. అతి తొందరలోనే మనకి అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఇంకా అప్డేట్ అయితే ఆడిషన్స్ అప్డేట్ అయితే రాలేదు. సో గెట్ రెడీ, దీనికి కూడా ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనిలో మనకి సోలో ఉండబోతుంది, డ్యూ ఉండబోతుంది, గ్రూప్స్ ఉండబోతుంది. సో మీకు ఎలా కావాలంటే అలా మీ టీమ్, మీ స్టామినా, మీ స్ట్రెంత్ ను బట్టి మీరు ఈ ఆడిషన్స్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఈ ఆడిషన్స్ అప్డేట్ కూడా మేము అతి తొందరలో ఇస్తాం. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు శ్రీవీస్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైతే బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇవండి మనకి టూ బిగ్గెస్ట్ రియాలిటీ షోస్. హోప్ అతి తొందరలోనే అయితే బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ అయితే మనం చూడబోతున్నాయి. చాలా ఇగల్లీ వెయిట్ చేస్తున్నాను.
సో డోంట్ మిస్ ఆడిషన్స్ అప్డేట్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే ఫైనల్లీ మనకి దసరా ఈవెంట్స్ టైం అయిపోయింది. మనకి మరికొద్ది క్షణాల్లో మనకి జెమినీలో దసరా ఈవెంట్ అనేది టెలికాస్ట్ అవబోతుంది. రేపు మనకి మార్నింగ్ ఈటీవీలో టెలికాస్ట్ అవబోతుంది, ఆఫ్టర్నూన్ స్టార్ మా ఛానల్, ఈవినింగ్ జీ తెలుగులో టెలికాస్ట్ అవబోతుంది. సో డోంట్ మిస్ ఈ ఫోర్ దసరా ఈవెంట్స్ అయితే కంపల్సరీ చూడండి. బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ అయితే మీకు ఇవ్వబోతుంది. వీటితో పాటు మనకి బిగ్ బాస్ సీజన్ 4 వాళ్ళు బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, ఐ మీన్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఒక బిగ్గెస్ట్ ప్లాన్ అయితే చేశారు. రేపు ఈవినింగ్ 6 PM నుంచి బిగ్ బాస్ సీజన్ 4 మెగా ఎపిసోడ్ సండే అండ్ దసరా ఈవెంట్ స్పెషల్ గా మనకి ఈ ఎపిసోడ్ అనేది ప్లాన్ చేశారు. సో దీన్ని కూడా అసలు మిస్ అవ్వకండి. హోప్ ఎంటర్టైన్మెంట్స్ అనేది వేరే లెవెల్లో అయితే ప్లాన్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి. సో చూస్తారని ఇంట్లోనే ఉండి స్టే సేఫ్ స్టే హోమ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుంటూ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో వన్ లైక్ బటన్ అండ్ కమెంట్స్.